ట్యాపింగ్ పై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషనర్ మేము ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ మీద వెంటనే ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజలి కానీ అలాగే కొల్లి రఘురామరెడ్డి కానీ అలాగే ఇంకా ఎవరైతే ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించి, ఇప్పుడు కోడ్ అమలవుతున్నటువంటి ఈ పరిస్థితిలో ఎలక్షన్ కమిషను వెంటనే వెంటనే ఎలిమె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎంపీలుతో ఒక వర్క్షాపు విజయవాడలో ఏ కన్వెన్షన్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ అలాగే జనసేన అలాగే అచ్చెన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ కన్వెన్షన్లో వారు వర్క్షాప్ జరిగింది. ఉదయం 10 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు దాంట్లో ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఇతను దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని బయట ఏం చెప్పాడు, నేను వేరే నియోజకవర్గం నుంచి అని చెప్పాడు. నియోజకవర్గం నుంచి అని చెప్తే బయట మా వాళ్ళు వాలంటీర్స్ ఇతని పొరపాటును అలౌ చేశారు. మరి వాళ్ళ ద్వారా వచ్చాడా లేదంటే పోలీసులు ఎవరన్నా ఇతన్ని లోపలికి పంపించారా తెలీదు. ఇతను ఐడి జి విశ్వేశ్వరరావు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్. ఇతని ఐడి ఇది మరి పేరు కరెక్టా లేదంటే ఫేక్ ఐడియా అనేది ఐటీ సీతారామాంజనేయులు చెప్పారు, మాకు సంబంధం లేదు. ఇతను రెడ్ హ్యాండెడ్గా అక్కడ మాకు దొరికాడు. ఇతన్ని ఎవరును అంటే మీరు ఎవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారు పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ని అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించాడు. ఐడి చూపించినాక మేము అతన్ని ఫోటో కూడా తీసాం, ఫోటో కూడా మేము రికార్డ్ చేసాం. దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకొని ఇతను ఫోన్లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు చెప్తున్నాడు అని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్లో చిన్ని గారి నెంబర్ వేసి, మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్లో దాన్ని ఇతని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఈయన కదలికలు ఏంటి, ఈయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వన్ స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అనమాట. ఫోన్ ట్యాపింగ్కి ముందు ఆ పోర్టల్లో వేసి ఆ పోర్టల్లో చెక్ చేసుకొని మూమెంట్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ ట్యాపింగ్కి వెళ్తారు. మరి ఇది 2 రోజుల ముందు తీసాడా, 1 రోజు ముందు తీసాడా, 3 రోజుల ముందు తీసాడా, అతను ఫోన్లో సెర్చ్ ఆప్షన్లో మా దగ్గర ఉన్నటువంటి ఇది మేము ఫోన్లో ప్రింట్ తీస్తే అతను ఫోన్ సమాచారం దొరికినాక దీన్ని కంప్లీట్గా మేము ఎంక్వైరీ చేసి ఈ పోర్టల్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తారు ట్యాపింగ్ బిఫోర్ కర్ణాటక తెలంగాణలో కూడా ఇదే మోడల్లో జరిగింది. ఎవరన్నా నెంబర్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టంలో వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి ట్యాపింగ్కి వెళ్తారు. ఏంటి నన్ను అడుగుతాను, ఎన్నిసార్లు దొరుకుతారు, ఎన్నిసార్లు వీళ్ళు పట్టుకోవాలి? ప్రతినిత్యం ప్రతిపక్ష నాయకుల్ని కమ్ముకొస్తూ ఉన్నారు, మూమెంట్స్ని. ఇప్పుడు కూడా మరి ఇంతమంది ప్రెస్ అధికారులు, మీలో కూడా ఒకళ్ళు ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ దాంట్లో కూడా జ్వరపడి ఉండొచ్చు బయట నుంచి. అంటే ఏ విధంగా ఉంది,
పరిస్థితి అనేది అర్థమవుతూ ఉంది. ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కన్ఫామ్ అయిపోయింది. దీని మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కానీ అపాయింట్మెంట్ అడిగాం, మరి ఈరోజు సాటర్డే, వారు ఇతర కార్యక్రమాల్లో ఉన్నారు, మరి రేపు సండే కాబట్టి మండే మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా వారికి ఇచ్చి